మకర రాశి వారు నూతన ఆంగ్లనామ సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య తిథుల ఎందు ఎలాంటి విధిమలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం. బో, జా, జి, జూ, జే, జో, ఘ, గి అక్షరాల వారందరూ కూడా ఈ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనిచర స్వామి వారు. ఒకవైపు వీరికి ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిది. ధనవాకు కుటుంబ స్థానంలో శనిచర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధనము మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఖర్చులను నియంత్రించడం, ఓపిక, పట్టుదల, సహనం ఉండడం వలన రాబోయే కాలంలో స్థిరచర ఆస్తులను కాపాడుకునే దాంట్లో విజయం మీ సొంతం అవుతుంది. అలాగే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువులు, మనక్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారందరికీ చక్కటి సన్మార్గమైన జీవన విధానంలో అత్యున్నతమైన విజయం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. విశేషంగా వీరికి అర్ధాస్తమ గురువు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన, చిన్న చిన్న విషయాలకు అలగడం, ఏదో జరిగిపోతుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి భ్రమలో ఉంటారు. అలాంటిది ఎక్కడ ఉండదు. కాలము అనేది చాలా విలువైంది, చాలా బలమైంది. కాలానికి అనుకూలంగా మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకన్నా అదృష్టవంతుడు, జ్ఞాని ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహారం మధ్య చాలా సమయస్ఫూర్తిగా మీరు వ్యవహరించగలిగినట్లయితే చాలా మంచి కాలం. లాభస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి. అన్నింటా విజయం మీ సొంతం. బంగారాభరణాలు, నూతన వస్త్రాలు, గృహాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో రవి కుజ సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది అని చెప్పి గమనించాలి. డాక్టర్ వృత్తుల వాళ్ళు, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సంపూర్ణమైనటువంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారికి చాలా యోగదాయకం. కాకపోతే ఓర్పు, పట్టుదల, సహనం అవసరమని చెప్పి మీరు గమనించగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా ఈ అష్టమి తిథి ఎందున, ఈ అమావాస్య తిథి ఎందున వీలైనంత వరకు గోమాత కానీ, విశేషంగా అంటే సునకపు మహారాజు గారి కుక్కలకు కానీ ఆహారాన్ని ఏర్పాటు చేయడము, నవధాన్యాలను ఏర్పాటు చేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు, శనిదోష నివారణ కలిగి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.